సిట్ నివేదిక ఆధారంగా ఏసీబీ తో కేసులు నమోదు చేయించడం అనేది మళ్ళీ మరొకసారి మీ టార్గెట్ తెలుగుదేశం పార్టీ అనే అనుకోవచ్చా? చంద్రబాబు గారిని లోకేష్ గారిని అరెస్ట్ చేయించడానికే ఇప్పుడు మీరు స్కెచ్ అంతా వేస్తున్నారు అనేది నిజమేనా? మీ లక్ష్యం ఏంటి నెక్స్ట్? సూటిగా స్పష్టంగా చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు లోకేష్ ఆ తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల దృష్టిలో ఎప్పుడో వాళ్ళందరూ అవుట్డేటెడ్ అయిపోయారు. వాళ్ళ నుంచి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. వాకపోతే ఎవరైతే అంతకుముందు అక్రమాలు చేశారో, అన్యాయాలు చేశారో, అంతకుముందు అక్రమంగా దోచేసుకున్నారో, అవినీతికి పాల్పడ్డారో, వాళ్ళ మీద అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా, వాళ్ళ మీద అయితే విచారం జరగాల్సిన అవసరం ఉంది కదా. అటువంటప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ లో టార్గెట్ చేస్తారని ఎందుకు అనుకుంటున్నారు? తప్పు మీరు ఏమి చేయకపోతే, తప్పు మీరు చేయకుండా ఉండుంటే ఎందుకు మీరు ఈ రోజు ఎందుకు దొంగ ఎవరంటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే బుధాలు దొంగతున్నట్టుగా మా మీద టార్గెట్ చేస్తున్నారు, మా మీద టార్గెట్ చేస్తున్నారంటే మీ దగ్గర తప్పు చేయనప్పుడు మేము ఎందుకు టార్గెట్ చేస్తాం? సో మీరు తప్పు చేశారు కాబట్టి ఈ రోజు మీరు న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకోవాలని ప్రయత్నిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అనే అతనికి ఇదేమన్నా కొత్త కుంభకోణం కలుస్తారు? చంద్రబాబు నాయుడు చేసిన కుంభకోణాలు చంద్రబాబు నాయుడు 60 ఏళ్ళుగా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అంత అవినీతి పరుడు ఈ ప్రపంచంలో లేడని చెప్పి తెహల్గా చెప్పింది. కమ్యూనిస్టుల పుస్తకాలు వేస్తారు, ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆ రోజున నాయకుల పుస్తకాలు వేస్తారు, కమ్యూనిస్టుల పుస్తకాలు వేసినాయి. చంద్రబాబు నాయుడు గూగుల్లో కొడితే అవినీతి పనులు జాబితాలో చంద్రబాబు నాయుడు పేరు వచ్చేది. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సచ్చీలుడు అంటే 18 అవినీతి కేసులు స్టేలు తెచ్చుకున్న దొంగ చంద్రబాబు నాయుడు, రీసెంట్ గా ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి కరకట్ట మీద పారిపోయి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నేను సచ్చీలుడిని నా మీద టార్గెట్ చేస్తున్నానంటే వెంకటరెడ్డి గారు అన్ని ఆరోపణలకే పరిమితం అవుతుంది కదా? రీసెంట్ గా అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, రిమాండ్ తీసుకెళ్లారు, మళ్ళీ వచ్చారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది? చాలా క్లీన్ గా వచ్చారు, ఎటువంటి మచ్చ లేదు మా మీద అని. మీరేమో ఈఎస్ఐల కోట్ల రూపాయలు కుమ్ముకోవడం జరిగిందని మీరు ఆరోపించారు. ఆరోపణలకే పరిమితం అవుతున్నాయి కదా, నిరూపణ జరగట్లేదు కదా? సార్ దొంగ ఎట్లన్నా అంటే నేను జైలు నుంచి బెయిల్ మీద వచ్చా కాబట్టి నేనేమి చేయలేదు అన్నట్టుగా అచ్చెన్నాయుడు వాళ్ళు చెప్పే మాటలు అట్లా ఉన్నాయన్నమాట. ఆయనకు వచ్చింది బెయిల్, అర్థమైందో లేదో మీకు. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు అచ్చెన్నాయుడు అనే అతను. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి ఈ రోజు నా మీద ఏమి ప్రూవ్ కాలేదని అంటే ఈ ఎవరికి చెప్తారు? వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమని చెప్పమంటే వాళ్ళు కూడా ఇన్నే పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు లేదంటే అచ్చెన్నాయుడు లేదంటే జేసీ ప్రభాకర్ రెడ్డి లేదంటే రేపు దేవినే నోమా లేదంటే ఈ రాజధాని భూములకు సంబంధించి పత్తిపాటి పుల్లారావా, రావెల కిషోర్ బాబా, మంత్రి మాజీ మంత్రి నారాయణ, ఎందుకు వెయిట్ అండ్ సీ? వన్ బై వన్ వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ వెనకాల మళ్ళీ ఈ కులం వాళ్ళని అరెస్ట్ చేశారు, ఈ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేశారు, ఇవన్నీ డ్రామాలు చెప్పకుండా స్వాగతించి విచారణకు మేము స్వాగతిస్తున్నాం. దమ్ముంటే ఏ విచారణ అయినా చేసుకోండి అనే మగతనం లేని వీళ్ళొక రాజకీయ పార్టీ నాయకులు, అదొక రాజకీయ పార్టీ, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.